हेलो व्यूवर्स वेलकम बैक टू अवर चैनल नेनु मी कोटी तुंगला मीरु चूस्तुन्नारु कोटी एडुकेशन अपडेट्स फ्रेंड्स आंध्र प्रदेश स्टेट स्किल डेवलपमेंट कॉर्पोरेशन नुंची मरोक मूडु नोटिफिकेशन रिलीज अयिनवि वीटिकि संबंधिंचिन पूर्ति विवरालन्नितिनि कूडा मनं ई वीडियोलो चूद्दां वीडियोनि एक्कड कूडा स्किप चेयकुंडा उन्नप्पुडु मात्रमे मीकु वीडियो अर्थमवुतुंदंडि ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి వీడియో మీకు కంప్లీట్గా చూస్తేనే అర్థమవుతుంది చూసి వెళ్ళిపోకుండా వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ని ఒకసారి ఆల్ మీద ఉందో చెక్ చేసుకోండి ఎందుకంటే నోటిఫికేషన్ ఎవరికి వెళ్ళట్లేదు మీరు ఆల్లో పెట్టుకున్నప్పుడు మాత్రమే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు వస్తుంది అప్లై చేసుకోవడానికి వీలుంటుంది సో ముందుగా మనకి మూడు రకాల పొజిషన్స్ ఉన్నాయి ఫస్ట్ వన్ చూస్తే ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంకు అపోలో ఫార్మసీ ఎస్బీఐ కార్డ్స్ ఉన్నాయి సో ముందుగా ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ చూద్దాం ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్లో మనకి ఫీల్డ్ సేల్స్ ప్రమోటర్స్గా జాబ్స్ ఉన్నాయి మనకి ఇందులో అంటే ఎన్ని పొజిషన్స్ ఉన్నాయో వీరు ఎక్కడ మెన్షన్ చేయలేదు చిత్తూరు డిస్టిక్లో అయితే ఉంది ఈ జాబ్ లొకేషన్ అనేది ఎస్ఎస్సి ఇంటర్ డిగ్రీ 10th క్లాస్ ఇంటర్ డిగ్రీ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు 13,000 రూపాయల శాలరీ అయితే ఉంటుందండి టేక్ హోమ్ కింద ఉంది మనకి 5,000 వరకు అయితే ఎలవెన్స్ అయితే ఉంటాయి ఫ్రెషర్స్ కూడా ఎలిజిబుల్లే అనమాట టూ వీలర్ విత్ లైసెన్స్ అయితే ఖచ్చితంగా ఉండి తీరాలంటున్నారు వీళ్ళు 19 సంవత్సరాల నుంచి 29 సంవత్సరాల వయసు మధ్యలో ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు మరి రెండోది చూస్తే అపోలో ఫార్మసీ ఇందులో ఫార్మసీ స్టాఫ్ ఫార్మసిస్ట్గా జాబ్స్ అయితే ఉన్నాయండి 9,000 నుంచి 16,000 రూపాయల వరకు జీతం అయితే ఉంటుంది 19 ఇయర్స్ నుంచి 29 ఇయర్స్ మధ్యలో వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు తిరుపతి చంద్రగిరి పుత్తూరు నాగరి చిత్తూరు డిస్టిక్ రేణిగుంట ఈ పొజిషన్స్లో అయితే ఖాళీగా ఉన్నాయి ఎస్ఎస్సి టు ఎనీ డిగ్రీ ఓన్లీ మేల్స్ మాత్రం అప్లై చేసుకోవచ్చు అండి అదేవిధంగా డి ఫార్మసీ బి ఫార్మసీ ఎం ఫార్మసీ విత్ పీసీఐ చేసిన వారు అంటే పీసీఐ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉన్నవారు మేల్స్ ఫిమేల్స్ ఇద్దరు కూడా అప్లై చేసుకునే అవకాశాన్ని వీరు కల్పిస్తున్నారు అదేవిధంగా ఎస్బీఐ కార్డ్స్ చూస్తే సేల్స్ ఎగ్జిక్యూటివ్స్గా ఉన్నాయి ఇంటర్ లేదా డిగ్రీ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు 18 నుంచి 28 ఇయర్స్ మధ్యలో అయితే ఏజ్ అయితే ఉండాలి తిరుపతిలో మాత్రమే జాబ్ లొకేషన్ ఉంటుంది 13,000 రూపాయల నుంచి 18,000 రూపాయల వరకు శాలరీ అయితే చెల్లిస్తారు ఏమైనా డౌట్స్ ఉంటే ఒక కాంటాక్ట్ నెంబర్ ఇచ్చి ఈ నెంబర్కి అయితే కాల్ చేయండి ఏపీఎస్ఎస్డిసిలో రిజిస్టర్ అయితే అవ్వాల్సి ఉంటుంది మనకి వెన్యూ చూస్తే ఎంసీసీ ఏపీఎస్ఎస్డిసి ఆఫీస్ ఫస్ట్ గేట్ నియర్ డి బ్లాక్ హాస్పిటల్ ఎస్వి యూనివర్సిటీ తిరుపతి చిత్తూరు డిస్టిక్ అయితే ఉందన్నమాట 6 ఆగస్ట్ 2021 10 AM కల్లా మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది మరి రెండో నోటిఫికేషన్ కనుక చూసినట్లయితే మనకి విశాఖపట్నం నుంచి అయితే వచ్చిందండి నాగ హనుమాన్ ఫిష్ ప్యాకర్స్ నుంచి వచ్చింది 6 రకాల జాబ్ రోల్స్ ఉన్నాయి మొదటి చూస్తే క్యూసీ సో ఇది మెయిల్స్కి మాత్రం అప్లై చేసుకోవాలి నేను చెప్పే ప్రతి ఒక్క దానికి కూడా 28 ఇయర్స్ బిలో ఉన్నవారు మాత్రం అప్లై చేసుకోవాలి శాలరీస్ ఎక్కడ వీరు మెన్షన్ చేయలేదండి మీకు ఇంటర్వ్యూలో మీ యొక్క పర్ఫార్మెన్స్ బేస్ చేసిన అయితే ఇస్తారంట సో ముందుగా క్యూసీకి అప్లై చేయాలనుకునేవారు బీఎస్సీ కానివ్వండి ఎంఎస్సీ కానివ్వండి ఆక్వా చేసి ఉండాలి లేదా ఫిషరీస్ కానీ కెమిస్ట్రీ కానీ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు 5 ఖాళీలు అయితే ఉన్నాయి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో మనకి సేమ్ యాజ్ యూజువల్ అంటే పైన ఏం చెప్పానో సేమ్ క్వాలిఫికేషన్ చేసి ఉండాలి కానీ వీళ్ళు ఫీమేల్స్ కూడా ఇక్కడ మనకి అర్హత అయితే కల్పించారు 5 ఖాళీలు అయితే ఉన్నాయండి అదేవిధంగా ప్రొడక్షన్ ఆన్లైన్ క్యూసీ దీనికి కూడా సేమ్ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇచ్చారు కేవలం మేల్స్కి మాత్రమే 5 ఖాళీలు ఉన్నాయి అకౌంట్స్ కనుక చూస్తే బీకామ్ కానీ ఎంకామ్ కానీ ఐసీడబ్ల్యూఏ కానీ సిఎంఏ కానీ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు కేవలం మగవారికి మాత్రమే 2 పొజిషన్స్ అయితే ఖాళీ ఉన్నాయి స్టోర్స్కి కనుక చూస్తే గ్రాడ్యుయేట్ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు కేవలం మగవారికి మాత్రమే 2 పొజిషన్స్ ఖాళీగా ఉన్నాయి మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్లో మనకి ఐటీఐ చేసిన వారు మాత్రమే అప్లై చేసుకోవాలి ఇందులో మనకి 3 పోస్టులు ఖాళీగా ఉన్నాయి హెచ్ఆర్ రౌండ్ ద్వారా అయితే ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు 15 రోజుల జాబ్ ట్రైనింగ్ అయితే ఉంటుందన్నమాట జాబ్ యొక్క లొకేషన్ చూస్తే నాగ హనుమాన్ ఫిష్ పేకర్స్ పాలవలస ఆనందాపురం వైజాగ్లో అయితే ఉంటుందన్నమాట ఇంటర్వ్యూ డేటు అదేవిధంగా వెన్యూ డీటెయిల్స్ అనేవి మీ మొబైల్ నెంబర్కి అయితే లేదా మెయిల్ ఐడికి కానీ ఎస్ఎంఎస్ కానీ సెండ్ చేస్తారంట ఏది ఒకవేళ మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఇంటర్వ్యూ ఎప్పుడు కండక్ట్ చేస్తామనేది వాళ్ళు మీకు మెసేజ్ ద్వారా పంపిస్తారు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఆఖరి తేదీ 6/8/2021గా ఉంది రిజిస్ట్రేషన్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా ఏమైనా డౌట్స్ ఉంటే వంశీ గారి నెంబర్ ఇచ్చారు వారికి ఒకసారి కాల్ చేసి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోండి మరి మూడవ నోటిఫికేషన్ చూస్తే మనకి ఇది కూడా మనకి 7th ఆగస్ట్ అయితే ఉంటుంది ఇంటర్వ్యూ అనేది ఆఫ్లైనే ఇది కూడా మీరు ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి వెన్యూ ఇస్తే అది ఆఫ్లైన్ అండి వెన్యూ ఇవ్వకపోతే ఆన్లైన్ ఇంటర్వ్యూ అయితే ఉంటుందన్నమాట ఏజీ అండ్ ఎస్జీ సిద్ధార్థ డిగ్రీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ ఉయ్యూరు కృష్ణా డిస్టిక్ ఈ వెన్యూలో మీరు ఇంటర్వ్యూకి వెళ్ళాల్సి ఉంటుంది మరి పొజిషన్స్ కనుక చూస్తే హిట్రో డ్రగ్స్ లిమిటెడ్ నుంచి వచ్చింది ఇందులో మనకి 3 పొజిషన్స్ ఉన్నాయి అంటే ప్రొడక్షన్ క్యూఏ క్యూసీ ఆర్ఎండి అదేవిధంగా మెయింటెనెన్స్ సో ఈ 3 పొజిషన్స్లో ప్రొడక్షన్కి బీఎస్సీ కెమిస్ట్రీ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు కేవలం మేల్స్ మాత్రమే బిలో 28 ఇయర్స్ అయితే ఉండాలి 3 పోస్టులకు అప్లై చేసే అభ్యర్థుల యొక్క వయసు అనేది మొత్తం మనకి టోటల్ ఓవరాల్గా 80 పోస్టులు ఉన్నాయండి అంటే ప్రొడక్షన్ చేసేవారికి 1.6 లాక్స్ అయితే ఇస్తారు పర్ యానంకి అదేవిధంగా క్యూఏ క్యూసీ ఆర్ఎండి చేసే అంటే ఈ పొజిషన్కి అప్లై చేయాలనుకునే వాళ్ళు ఎంఎస్సీ ఆర్గానిక్ కానివ్వండి అనలిస్ట్ కానివ్వండి కెమిస్ట్రీ లేదా బీ ఫార్మసీ చేయాలి దీనికి 2.8 లాక్స్ అయితే ఇస్తారండి పర్ యానంకి మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్లో డిప్లొమా మెకానికల్ కానివ్వండి ఐటీఐ ఫిట్టర్ కానీ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు 1.3 లాక్ పర్ యానం అయితే చెల్లిస్తారు అదేవిధంగా నవతా ట్రాన్స్పోర్ట్ అండి ఇందులో క్లర్క్స్ కంప్యూటర్ ఆపరేటర్స్ పొజిషన్స్ అయితే ఖాళీ ఉన్నాయి క్లర్క్స్కి
క్లర్క్స్కి అప్లై చేయాలనుకునేవారు ఎస్ఎస్సి ఇంటర్ డిగ్రీ ఏం చదివినా పర్లేదు, మగవారికి మాత్రమే బిలో 30 ఇయర్స్ మధ్యలో ఉండాలి, 40 ఖాళీలు ఉన్నాయి, 8500 నుంచి 10,000 వరకు అయితే జీతం ఇస్తారు. అదేవిధంగా కంప్యూటర్ ఆపరేటర్స్కి ఇంటర్ లేదా డిగ్రీ చదివితే సరిపోతుంది, వీరికి కూడా మగవారికి మాత్రమే సేమ్ వేకెన్సీస్ అయితే ఖాళీ ఉన్నాయి, సేమ్ శాలరీ అయితే ఉంటుంది. అదేవిధంగా క్యూసీ నుంచి చూస్తే కార్పొరేట్ అంటే ఎస్బీఐ కార్డ్స్ అండి, ఇది కూడా సేమ్ బ్రాంచ్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్ బీఆర్ఈ అంటారు, లేదా బ్రాంచ్ రిలేషన్షిప్ మేనేజర్. ఇంటర్ లేదా డిగ్రీ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. మెయిల్స్ ఫీమేల్స్ ఇద్దరు అర్హులే. బిలో 30 ఇయర్స్ అయితే ఉండాలి. 12,000 నుంచి 35,000 వరకు జీతం అయితే చెల్లిస్తారు. 30 ఖాళీలు ఉన్నాయి. జాబ్ యొక్క లొకేషన్ చూస్తే మొదటిది అంటే హీట్రో నుంచి వచ్చేది హైదరాబాద్లో, రెండోది నవతా ట్రాన్స్పోర్ట్ ఉంది కదా క్లర్క్స్ కంప్యూటర్ ఆపరేటర్సు, ఇది విజయవాడ. తర్వాత ఎస్బీఐ చూస్తే అక్రాస్ కృష్ణా డిస్టిక్ ఏలూరు భీమవరం అయితే అంటున్నారు. ఏమైనా డౌట్స్ ఉంటే కాంటాక్ట్ నెంబర్స్ ఇచ్చారు, దీనికి వీళ్ళకి కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలను తెలుసుకోండి. మీరు ఏపీఎస్ఎస్డిసి నుంచి రిజిస్టర్ అయితే అవ్వాల్సి ఉంటుంది. సో వెన్యూ అయితే చెప్పా కదా ఫ్రెండ్స్, ఇది ఇవాళ ఏపీఎస్ఎస్డిసి నుంచి వచ్చిన నోటిఫికేషన్లు. వీడియోని వచ్చేది ఖచ్చితంగా లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి మా ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే అవ్వండి. ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కోటి ఎడ్యుకేషన్ అప్డేట్స్, నేను మీ కోటి దొంగల. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.